अंदर की नमस्कार आंध्र प्रदेश राष्ट्र सहाय कार्यदर्शी कानुमूरी वेंकटरेड्डी गारु मन तो मुझे वेंकटरेड्डी गारु नमस्कार सर नमस्ते अभी सो आंध्र प्रदेश तेलंगाणा हुजूराबाद उप एन आंध्र प्रदेश बद्वेल उप एन कसल उप एन पार्टी ये एजेंडा तो बोतना असल पार्टी गेलुस्तदा मा पार्टी की संबंधी एमएलए गारु अनारोग्यंतो चनिपोवडं वल्ल वच्चिनटुवंटि एन्निक मेमु गानी प्रजलु गानी कोरुकुन्नटुवंटि एन्निक कादु तप्पनिसरि परिस्थितुल्लो खच्चितंगा అక్కడ మళ్ళీ మా పార్టీకి సంబంధించి మళ్ళీ పోటీ చేయాలి ఆ కుటుంబ సభ్యులకు అవకాశం ఇవ్వాలి కాబట్టి ఒక డాక్టర్గా ఉన్నటువంటి ఫ్యామిలీ చనిపోయిన వ్యక్తి కూడా డాక్టర్ సో వాళ్ళ భార్య గారు కూడా డాక్టర్ కాబట్టి డాక్టర్ సుధ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా జగన్మోహన్ రెడ్డి గారు పోటీలో పెట్టడం జరిగింది మాకు అంతకుముందు 40,000కు పైగా మెజారిటీతో మేము అదే బద్వేలు ఎన్నికన 2019లో మేము గెలుచుకోవడం జరిగింది 2014లో కూడా బద్వేలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది మా పార్టీ పెట్టినప్పటి నుంచి బద్వేలు కావచ్చు కడప జిల్లా మొత్తం వైఎస్ఆర్సీపీ కంచుకోట ఇది ఓపెన్ సో మేము ఈ 2.5 సంవత్సరాల మా పరిపాలనకి రిఫరెండంగా మేము వెళ్తా ఉన్నాం ఎందుకంటే నార్మల్ గా ఉప ఎన్నికని ఎప్పుడు రిఫరెండంగా తీసుకో కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రతిపక్షాలు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ బీజేపీలో ఉన్న కొంతమంది వ్యక్తులు నిరంతరం బురద ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం అవ్వాలని కోరుకుంటున్నటువంటి వ్యక్తులు కాబట్టి వీళ్ళందరూ వీళ్ళందరూ ఏంటి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన బాగోలేదని చూపించడానికి కొన్ని మీడియా సంస్థల ఆధ్వర్యంలో విస్తృతమైనటువంటి ప్రచారం చేస్తున్నటువంటి మాట వాస్తవం దాన్ని ప్రజలు అనేకసార్లు తిప్పికొడుతూ వచ్చారు మేము ఎంత తిప్పికొడతా ఉన్నాం ప్రజలు కూడా అనేకసార్లు తిప్పికొడుతూ వచ్చారు 2000 ఎన్నికలలో మీరు ఎవరు పక్షాన ఉన్నారు భారతీయ జనతా పార్టీ ఎవరి పక్షాన ఉన్నది లేదా జనసేన పార్టీ ఎవరికి ఉంది లేదా తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటే ఇప్పుడు మీకు ప్రధానమైన పోటీ ఎవరితో ఉంది అక్కడ పోటీయే లేదనుకుంటున్నా అదేంటి అంత విచిత్రంగా పోటీయే లేకుండా ఎన్నికలు ఎట్లా పోటీ చేస్తారు మీరు ఎవరు పోటీ చేస్తారు పార్టీలు అంతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా పార్టీలు ఉన్నాయి తెలుసలేదు నవతరం పార్టీ ప్రజాశాంతి పార్టీ జనసేన పార్టీ బీజేపీ పార్టీ ఇంకేదో ప్రజాబంధు ఏదో రకరకాలు ఉన్నాయి నాకు గుర్తు ఇవన్నీ ఏంటంటే నార్మల్గా రిజిస్టర్డ్ పార్టీస్ రికగ్నైజ్డ్ పార్టీస్ కాదు బీజేపీ అంటే జాతీయ పార్టీగా రికగ్నైజేషన్ ఉంది జనసేన రికగ్నైజ్డ్ పార్టీ కాదు జనసేన అనేది ఓన్లీ రిజిస్టర్డ్ పార్టీ దేశవ్యాప్తంగా 2400 రాజకీయ పార్టీలకు రిజిస్ట్రేషన్ ఉంటే దాంట్లో ఇది కూడా ఒక పార్టీ అంతే సేమ్ ప్రజాశాంతి కేఏ పాల్ గారి పార్టీ అట్లా సేమ్ జనసేన కూడా అంతే కేఏ పాల్ పార్టీకి జనసేన పార్టీకి పెద్ద వ్యత్యాసం ఏం లేదంటారా డిఫరెన్స్ ఏముంది ఏం లేదు అది అది రిజిస్టర్డ్ పార్టీ ఇది రిజిస్టర్డ్ పార్టీ అది రికగ్నైజేషన్ లేని పార్టీ ఇది రికగ్నైజేషన్ లేని పార్టీ దానికి గుర్తు ఫ్రీ గుర్తే దీనికి గుర్తు ఫ్రీ గుర్తే జనసేన గుర్తు లేదు ఇవాళ అది ఫ్రీ సింబల్లోకి వెళ్ళిపోయింది ప్రజాశాంతి పార్టీ కూడా ఫ్రీ సింబల్లో రేపు ఎవరు పోటీ చేస్తే వాళ్ళకి వచ్చేసింది సింబల్ సో ఇటువంటి పార్టీలన్నీ కలిపి భారతీయ జనతా పార్టీ అనే ఒక జాతీయ పార్టీ పోటీ చేస్తుంది కాబట్టి దానికి హోల్సేల్గా మద్దతు ఇస్తామని నిలబడ్డారు వీళ్ళందరూ జనసేన మద్దతు బీజేపీకి టీడీపీ అక్కడ పోటీ చేయట్లేదు అని చెప్పి మద్దతు బీజేపీకి ఎందుకు తెలుగుదేశం పార్టీ పోటీ చేయట్లేదు అంటే నిజంగానే ఒక మానవీయ కోణంలో ప్రత్యర్థి పార్టీ చనిపోయినా కూడా మీ పార్టీ అభ్యర్థికి మద్దతు ఇచ్చారనుకోవచ్చా లేదంటే అక్కడ కూడా మళ్ళీ పోటీ చేసి ఉన్న పరువు ఎందుకు పోగొట్టుకోవడానికి అనుకుంటున్నారు లేదా వాళ్ళకి అభ్యర్థే లేరు అక్కడ ఇప్పుడు ఎట్లా అంటే ఎటు ఓడిపోతామని తెలిసినాడు ఏం చేస్తాడు ఏదో ఒకటి కుంటి సాకులు ఎత్తుక్కుంటారు మీరు అన్నట్టుగా సాంప్రదాయం ప్రకారం వాళ్ళు పోటీ పెట్టలేదు ఆ లెక్కలో మనం ఆలోచిద్దాం ఒక కోణంలో ఊరూరుకు ఒక సాంప్రదాయం ఉంటుందా రాష్ట్రం రాష్ట్రంకి ఒక సాంప్రదాయం ఉంటుందా నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో చనిపోయింది వ్యక్తి కుటుంబానికి కదా టీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇచ్చింది అవును మరి ఆడ తెలుగుదేశం పార్టీ ఎట్ట పోటీ చేసింది నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో ఈ ఊరిలో ఒక వారసత్వం ఆ ఊరిలో ఒక వారసత్వమా ఈ ఊరిలో ఒక సాంప్రదాయం ఆ ఊరిలో ఒక సాంప్రదాయమా ఇనేవాడు ఎర్రాడైతే చెప్పేవాడు చంద్రబాబు అంట ఇట్ ఉంటుంది కానీ ఇనేవాళ్ళు ఎర్రాళ్ళు కాదయ్యా ఇనేవాళ్ళందరూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు చాలా విఘ్నులైనటువంటి వాళ్ళు ఎర్రాడుని నిన్ను చేస్తారు గుర్తుపెట్టుకో ఈయన చెబుతాడు ఏది మేము సాంప్రదాయంగా పోటీ చేయట్లేదని పోటీ చేయనున్నప్పుడు ఎప్పుడు డిసైడ్ అవ్వాలి నోటిఫికేషన్ రాగానే క్యాండిడేట్ని అనౌన్స్ చేయకూడదు ఓబులాపురం రాజశేఖర్ అనే వ్యక్తిని మీరు క్యాండిడేట్గా అనౌన్స్ చేసి 4 రోజులు పోయినాక మేము పోటీ చేయట్లేదంటే తెల్లారి మంగళవారం సోమవారం రాత్రి 11:55 అయిందా అమ్మ ఇంకా 5 నిమిషాలు ఉందా తెల్లారి మంగళ సార్ 11:59 అయిపోయింది సార్ తెల్లారిపోయింది మంగళవారం ఇంకా కుదరట్లేదు తెలుసు కదా సామెత అదే సామెత వర్తించింది ఇంకోటి జనసేన వాళ్ళంట చనిపోయినటువంటి కుటుంబ సభ్యులకు టికెట్ ఇస్తున్నారు కాబట్టి మేము పోటీ చేయట్లేదని చెప్పారు ఇది ఇంకో పెద్ద వింత వీళ్ళు కూడా నాగార్జున సార్లో పోటీ చేశారు జనసేన
నాగార్జున సాగర్ రెండు తీసేద్దాం. మీరే చెబుతారు వారసత్వ రాజకీయాలకు మేము వ్యతిరేకం. మరి వారసత్వమే ఇప్పుడు చనిపోయిన కుటుంబ సభ్యులు పోటీ చేస్తున్నారంటే వారసత్వమేగా? అవును కరెక్టే. మరి మరి పోటీ చేయాలి కదా. రెండు, వారసత్వ సిద్ధాంతాలకు మీరు వ్యతిరేకం అని చెప్పినప్పుడు తిరుపతిలో పోటీ చేసింది కుటుంబ సభ్యులు కాదు కదా, మరి ఆడేమో మీరు మద్దతు తెలిపారు బీజేపీకి. టీ ఏంటంటే ఎట్టయినా మనం పోటీ చేసినా డిపాజిట్లు రావు. పోయినసారి భారతీయ జనతా పార్టీకి 700 వచ్చినాయి ఓట్లు బద్వేల్లో, 770 740 వచ్చినాయి. జనసేన నాలుగు పార్టీలు కలిపి ఎవరిని అభ్యర్థిని పెట్టారు 1100 1300 వచ్చినాయి. వాళ్ళకంటే వీళ్ళు కొద్దిగా మెరుగు ఉంటారు కదా, అంటే 500 ఓట్లు పర్లేదు బాగా. సినిమా పిచ్చళ్ళు ఉంటారు కదన్న, సినిమా పిచ్చళ్ళు ఏంటి, పవన్ కళ్యాణ్ ఓటు ఉందో లేదో తెలియదు, ముందు బూత్ కాడికి వెళ్ళిపోతారు. అక్కడికెళ్ళినా చూస్తే నీకు ఓట్ లేదంటే లేదు మా పవన్ కళ్యాణ్ పార్టీకి ఓటు వేయాలి కదా. అరే ఓట్లు ఎవరు ఆయన నీకంటే ఎన్నరు సార్, పవన్ కళ్యాణ్ పార్టీకి ఓటు వేయాలిగా అంటారు కట. ఏంటంటే వీళ్ళు ఎంత సరే, ఒకటైతే స్పష్టం ఈ బద్వేలు ఎన్నికలలో మీ ప్రధాన ప్రత్యర్థి లేకుండా మీరు సునాయాసం గెలుస్తున్నారు. తీర్పులో రేపు మీకు కనపడిద్దిగా మళ్ళీ ఇంటర్వ్యూ చేద్దాం. అవును, 65,000 నుంచి 70,000 మెజారిటీతో బద్వేలు ఎన్నికల్లో గెలవబోతా ఉన్నాం. భారతీయ జనతా పార్టీకి హోల్సేల్గా తెలుగుదేశం, హోల్సేల్గా జనసేన, ఇంకా అన్ని పార్టీలు కలిపి భారతీయ జనతా పార్టీని ప్రత్యర్థిగా చూపించిన డిపాజిట్లు రావు. ఏ పార్టీకి డిపాజిట్లు రావు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పష్టమైనటువంటి మెజారిటీతో గెలవబోతా ఉంది. బద్వేలు ఉప ఎన్నిక మేము అసలు దాన్ని మేమేదో ఇప్పుడు దాని గురించి పెద్ద డిస్కషన్ చేసేసి నల్లేరు మీద నడక అనే సామెత ఉంటుంది కదా, అలాంటిది ఈ రాష్ట్రంలో ఎప్పుడు ఏ ఎన్నికలు వచ్చినా ఇలానే ఉంటుంది. మెజార్టీ తగ్గితే మీరు రెఫరెండంలో ఓడిపోయినట్టేనా? మరి మెజార్టీ మీరు 60-70,000 అంటున్నారు. 100% నేను ఒకటైతే చెప్తా, పోయినసారి 44,000 మెజారిటీ వచ్చింది. అంతకంటే అంత పెరిగిన రెఫరెండంలో మేము గెలిచినట్టుగానే మీరు భావించాలి కదా. ఇక్కడ ఏంటంటే సహజంగా ఉప ఎన్నికల్లో పోలింగ్ని బట్టి కూడా మనం చెప్పొచ్చు. ఉప ఎన్నికల్లో ఏంటంటే పోలింగ్ శాతం నార్మల్గా ఏంటంటే ఎటు గెలిచేటటువంటి ఎన్నిక, ఎటు వైఎస్ఆర్సీపీ గెలిచింది కాబట్టి పోలింగ్ శాతం కూడా లాస్ట్ టైం ఎంపీటీ చెడ్పీటీలో కూడా తగ్గింది. ఈవెన్ మా విలేజ్ అని చూసుకుంటే ఈవెన్ అందరికీ ఫోన్లు చేసి రమ్మన్నప్పుడు అవతల ఎందుకు ఎటు ఓడిపోయే వాళ్ళు అందరూ ఓడిపోతారు, వాళ్ళు వాళ్ళకి ఎటు డిపాజిట్లు కూడా పెద్దగా రావు కదా, ఎటు మనం గెలుస్తాం కదా, ఓన్లీ మెజారిటీ కోసం మళ్ళీ ఎందుకు బెంగళూరు నుంచి రావటం, మళ్ళీ హైదరాబాద్ నుంచి రావటం, మళ్ళీ ఇటు జాబులు సెలవు పెట్టాలి, మళ్ళీ ఫ్యామిలీని తీసుకొని రావాలి, ఇవన్నీ కూడా ఆలోచిస్తారు. కాబట్టి నార్మల్ ఎన్నికల్లోకి దీనికి కంపేర్ చేసినప్పుడు కొంత పోలింగ్ శాతం తగ్గింది. కానీ పోలింగ్ శాతం పెరగటం కోసం ఆల్రెడీ జగన్ గారు కూడా చెప్పారు, ఎందుకంటే ఖచ్చితంగా పోలింగ్ శాతం పెరగాలి సారని. సో పోలింగ్ శాతాన్ని బట్టి మెజారిటీ అనేది మనకి ఉంటుంది. హాయ్ దిస్ ఇస్ తమన్. హాయ్ దిస్ ఇస్ శ్రద్ధా దాస్. హాయ్ ఐ యామ్ ప్రియదర్శి. నేను మీ ఆది. హాయ్ ఐ యామ్ కశిష్ బోరా.